उस्मानिया यूनिवर्सिटी कॉन्ट्रैक्ट अध्यापक वर्सिटी वीसी रवींदर यादव अग्रीमेंट पेर तो कक्ष साधि चर्यक मंपड़ उस्मानिया यूनिवर्सिटी कॉन्ट्रैक्ट अध्यापक वर्सिटी वीसी रवींदर यादव बांड अग्रीमेंट पेर तो कक्ष साधि चर्यक ओयू कॉन्ट्रैक्ट अध्यापक मंपड़ी कॉन्ट्रैक्ट अध्यापक अमल बांड अग्रीमेंट प्रतिपादन तक्षणमे वेनक्कि तीसुकोवालनी डिमांड चेशारु ओयू आर्ट्स कलाशालालो एर्पाटु समावेशंलो ओयू कॉन्ट्रैक्ट असिस्टेंट प्रोफेसर असोसिएशन अध्यक्षुडु डाक्टर परशुराम कार्यनिर्वाहक अध्यक्षुडु डाक्टर धर्मतेज मात्लाडुतू చట్ట వ్యతిరేకమైన బాండ్ అగ్రిమెంట్ పేరుతో అక్రమంగా ఉద్యోగాల నుండి తొలగించాలని వీసీ కుట్రలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్డుకుందని తెలిపారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తుంటే మరోవైపు ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు భంగం కలిగేలా బాండ్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఓయూ వీసీ నిర్ణయించింది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయిస్తే న్యాయస్థానం బాండ్ అమలును నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును గౌరవించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. యూనివర్సిటీని వీసీ ప్రొఫెసర్ రవీందర్ దౌర్జన్యపూరిత నియంతృత్వ ధోరణి నుండి విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే వీసీని రీకాల్ చేసి యూనివర్సిటీని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇదాన్ని మేము ఇక్కడ చేస్తూనే లాస్ట్ ఈ రోజు డెడ్లైన్ పెట్టారు. ఈ బాండ్ను ఈ రోజు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, ఒకవేళ ఇచ్చినా కూడా మీకు ఉద్యోగాలు ఉండవు. అంటే రెండు పద్ధతుల్లో ఏ రకంగా అయినా కూడా మాకు ఉద్యోగాలను తీసేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు నిన్న ఈ యొక్క అగ్రిమెంట్ బాండ్ అనేది సరియైంది కాదు, ఇల్లీగల్గా ఉంది, అన్కాన్స్టిట్యూషనల్ ఉంది, కాబట్టి దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైనా అగ్రిమెంట్ బాండ్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, 20 సంవత్సరాలు చేసిన తర్వాత, 20 సంవత్సరాలు కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు అగ్రిమెంట్ బాండ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవైపు ఏమో సీఎం గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణను ఏర్పాటు చేస్తానంటూ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తా అంటూ దానికి అనుగుణంగా అసెంబ్లీలో ప్రకటన చేసి చట్టం తీసుకొచ్చి ఒక జీవోను తీసుకొచ్చి 2006లో జీవోను తీసుకొచ్చి ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్న క్రమం లోపల మేము ఎక్కడ రెగ్యులరైజ్ అయిపోతామో, ఆ రెగ్యులరైజ్ కాకుండా ముందే వీళ్ళని ఉద్యోగాల నుండి తీసేయాలనే ఒక ఉద్దేశం వెంబడి మాత్రమే దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ అగ్రిమెంట్ బాండ్ అనేది తనకు తెలుసు, రాజనీతి శాస్త్రం చదివిండు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా, యూసీసీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఇచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికే వ్యతిరేకంగా తను ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము సీఎం గారు కానీ లేకుంటే కేటీఆర్ గారు కానీ జోక్యం చేసుకొని ఈ రవీందర్ గారిని ఈ విధంగా మా మీద కక్ష సాధింపు ధోరణి ఉన్నది కాబట్టి కక్ష సాధింపు చర్యలకు లేకుండా వాళ్ళు మాట్లాడి జోక్యం చేసుకొని చేయాలి. ఒకవేళ లేనిచో మేము మొత్తం కాంట్రాక్ట్ టీచింగ్ నాన్ టీచింగ్ రెగ్యులర్ కాంట్రాక్టు విద్యార్థులము అందరు కలుపుకొని మరో తెలంగాణ ఉద్యమంలో చేయాల్సి వస్తుందని మేము చెప్తున్నాం. అధ్యాపకులు ఉద్యోగస్తుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించాలి. ఇవాళ మొన్న కరోనా టైం లోపల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 10 మంది చనిపోయారు. ఒక చిన్న నయా పైస డెత్ బెనిఫిట్, ఒక చిన్న నయా పైస కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబం రోడో పాలైపోయింది. దాని గురించి ఆలోచించే ఆయా టైం మా వైస్ ఛాన్సలర్కు లేదు. 10 మంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయినాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు. అయ్యో లేడీసు మెడికల్ లీవ్లు కావాలా, సీఎలు కావాలి అడుగుతున్నారు. దాని గురించి ఆలోచించే సమయం వైస్ ఛాన్సలర్ లేదు. అట్లా కాకుండా బలవంతంగా మీరు ట్రాన్స్ఫర్ కాండి, బలవంతంగా మీరు బాండ్ పెట్టండి, లేకపోతే ఉద్యోగం చూసేస్తాము అనడం చాలా తప్పు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఈ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ గారి నియంతృత్వ వైఖరిని, ఆయన అటిట్యూడ్ మార్చండి, ఆయనకు నచ్చజెప్పండి, లేకపోతే ఆయన వినకపోతే ఆయన వెంటనే పదవి నుంచి రీకాల్ చేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.